గౌరవ ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ విధించడం జరిగింది. దేశంలోని అనేక రాష్ట్రాలు లాక్డౌన్ వైపు వెళ్ళాయి. అయితే లాక్డౌన్ ఒకవైపు విధిస్తూనే అది కోవిడ్ కట్టడి కోసం, అది ఇంకా స్ప్రెడ్ కాకుండా ట్రాన్స్మిట్ కాకుండా ఇంకా చేయడానికి ఒక మార్గం. అయితే మనం చేసే పరీక్షలు మరి ఇప్పటికే ఎవరైతే ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు వస్తే వారిని టెస్ట్ చేయడం, ట్రీట్మెంట్ చేయడం, కట్టడి చేయడం, వాళ్ళని బాగు చేయడం, ఇవన్నీ మనం ముందున్న ప్రశ్నలు. దానికి కావాల్సిన యావత్ ప్రభుత్వ యంత్రాంగం, మంత్రి గారు నేను కావచ్చు, కలెక్టర్ గారు, చైర్మన్ గారు, పీఓ గారు, అందరం ఎమ్మెల్యే గారు అందరం కూడా మనసు పెట్టి ఈ ప్రాంతంలో ఎవరు ఎఫెక్ట్ కావద్దని, దేవుడి దయవల్ల ఎఫెక్ట్ అయితే ఎవరు ఇబ్బంది పడకుండా అందరూ కోలుకోవాలని, దానికి కావలసిన మందులు సదుపాయాలు అవన్నీ కూడా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోవైపు భవిష్యత్తులో ఎఫెక్ట్ కాకుండా మనం వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసాం, కానీ దేశవ్యాప్తంగా ఉన్న 130 కోట్ల జనాభాకు ఈరోజు మన దేశంలో గుర్తించిన వ్యాక్సిన్, మరి వాళ్ళు రోజువారీగా తయారు చేసే వాయిల్స్ ఏదైతే ఉందో అది చాలా రోజులు పట్టే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా ఇవ్వాలనుకుంటూ ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసిరు. ముందు ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ముందు డాక్టర్ చేస్తూ ఉంది, అలాగే వ్యాక్సిన్ మన దగ్గరే తయారైనా లేకపోతే కరోనా కట్టడికి తయారైన మందు మన దగ్గరే తయారైనా మనం మనమే తీసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం మనకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు తన పరపతిని ఉపయోగించి చాలా వరకు వేరే రాష్ట్రాలతో పోల్చినప్పుడు మన దగ్గర ఎక్కువ తీసుకున్నప్పటికీ ఇంకా అవసరం పెరుగుతూ ఉంది, ఇంకా డిమాండ్ పెరుగుతూ ఉంది కాబట్టి దాన్ని అధిగమించడానికి అందరికీ వ్యాక్సిన్ వేయడానికి, కరోనా బారిన పడకుండా కట్టడి చేయడానికి, పడ్డ వాళ్ళను అన్ని రకాలుగా రక్షించడానికి కాపాడుకోవడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి చెప్తూనే ఇంకోవైపు మరి ఈ లాక్డౌన్ని విజయవంతం చేయాలి, అందరూ లాక్డౌన్కు సహకరించాలి. దానికి పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా టీం మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈ కరోనా కట్టడికి కూడా తీసుకోవాలి, మనకు అవసరం ఉన్న మందులు ఏంటి అవి, అలాగే ఆక్సిజన్ సిలిండర్లు ఏంటి, మన పేషెంట్ మన దగ్గర నుంచి బయటికి పోకుండానే ఇక్కడే బాగు చేయడానికి కావాల్సిన చర్యలు ఏంటో కూడా మేము చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూనే